సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి తమ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. అహర్నిశలు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ శత్రువులకు సైతం మంచి చేసే మనసున్న మహానుభావుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కొనియాడారు. 6,000 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి హుస్నాబాద్ ప్రాంత రూపురేఖలను మార్చిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనను మూడోసారి గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ కోరారు. హరీష్రావు గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అడిగమంటారా బాబు? పుదర్ సినిమా సంస్థ అందరు మర్చిపోవడం ఎలా పెట్టండి. పంపిస్తారండి. రెండు ముచ్చల మాట్లాడారా? మీరు మాట్లాడుకుంటే అయిపోతుందా? గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత, మన నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఎంతో పేదలకు అండగా ఉంటూ అందరూ నా వాళ్ళే, అందరికీ నా వంతు సాయం చేయాలి, మరి శత్రువుకైనా కూడా మంచి చేసే మనసున్న మహానుభావుడు మన ఉడతల సతీష్ కుమార్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు ఘనంగా హుస్నాబాద్ పట్టణంలో పలు వార్డులలో మరి క్యాంప్ ఆఫీసులో గానీ ఈ పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది మరి వారు ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా ఈ నియోజకవర్గానికి అనేక సేవలు అందించాలి వారిని మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాకముందే ఎలా ఉండే హుస్నాబాద్ పరిస్థితి మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఏ విధంగా ఉంది అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మరి ఆపదలో ఉన్న వారికి అండగా నిల్చునే మన మనసున్న మహనీయుడు మన ఉడతల సతీష్ కుమార్ సార్ గారు అని చెప్పవచ్చు అందరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత గారు వైస్ చైర్మన్ అనిత గారు గౌరవ కౌన్సిలర్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి గారు ఆకులింకన్న గారు నాయకులకు మరి కార్యకర్తలకు పేరు పేరుగా నాయక నమస్కారం తెలియజేస్తున్నాను మరి 2014 నుండి మన అభివృద్ధి ప్రదాత సతీష్ కుమార్ గారు గత ప్రభుత్వాల కంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు దాదాపుగా 6,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ మన కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇవాళ హుస్నాబాద్ రూపురేఖలే మారిపోయినాయి ఇవాళ ఈరోజు గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మరియు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి నిధులు సమకూర్చడం జరిగింది విడుదల చేయడం జరిగింది హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి జిల్లాలో ఉండడం వల్ల చాలా నిధులు కూడా రావడం జరిగింది మరి మన ప్రియతమ నాయకులు ఇదే విధంగా వచ్చేసారి కూడా ఎన్నికలలో మూడవసారి కూడా మనం అందరం కూడా కష్టపడి కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా కష్టపడి మూడవసారి కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది స్వచ్ఛంగా మూల వంటి స్వచ్ఛమైన మనసున్న అలాగే ప్రాంతాల ప్రజల శ్రేయస్సే ముఖ్యమనుకునే ప్రత్యేక లక్షణాలున్న విలక్షణ నాయకులు నీతికి నిజాయితీకి నిదర్శనం మన గౌరవ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఒక్క ముక్కలో సతీష్ బాబు గారి గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చినాక తెలంగాణ పరిస్థితి ఏంటో ఒక్కసారి బేరీజు చేసుకున్నట్లయితే అలాగే సతీష్ బాబు గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉంది వచ్చాక ఎలా ఉంది అనేది తెలుసుకుంటే ఆయన చేసిన అభివృద్ధి మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది మరి ఆయనకు అందరి తరఫున మా హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ కూడా ఆరోగ్యపడుకుంటూ సతీష్.